ప్రకాశం జిల్లా కనగిరి మదనపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులకు తనకి మధ్య జరిగిన సంఘటనపై మాట్లాడారు శాసనసభ్యులు పుర్ర మధుసూదన్ యాదవ్ కనగిరిలో తన క్యాంపు కార్యాలయం వైఎస్ఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద జరిగిన సంఘటనని ఖండించారు నేను ప్రదేశం వెహికల్ నాకు ఎస్కార్ట్ గా ఒక వెహికల్ వస్తుంది నేను వస్తుంటే పోలీస్ వారు వెహికల్స్ ని అలో చేయమని చెప్పి మాట్లాడడం జరిగింది నా కారు ఆగిన తర్వాత ఇంకా కర్ణాటక నుంచి ఆంధ్రాకి వచ్చే కార్లు ఒక 7-8 కార్లు కూడా వచ్చి ఆగినాయి ఆ క్రమంలో ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళందరూ గుర్తించారు అక్కడ పోలీస్ వారు ఎమ్మెల్యే గారు మీ ఒక కారుకే మేము అనుమతి ఇస్తాము మిగతా ఉన్న కార్లన్నీ కూడా వాపస్ పంపిస్తామని చెప్పడం జరిగింది నాది ఒకే కార్ ఉందయ్యా అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా అక్కడ ఉన్న పోలీస్ వారు మీ కార్ ఒకదానికే అప్రూవల్ ఇస్తాము అని చెప్తే సరే అని చెప్పేసి నా ఫాలోయింగ్ వెహికల్ ఇంకా కొంతమంది ఆంధ్ర వాళ్ళు అన్ని జిల్లాలు కావచ్చు కొంతమంది మా ప్రకాశం జిల్లాలో కూడా ఉన్న వాళ్ళు వాళ్ళు నన్ను గుర్తుపట్టి నా దగ్గర రావడం జరిగింది అన్నా మేము కూడా వస్తాం అన్నా మీ అమ్మటే మేము కూడా మమ్మల్ని కూడా మన జిల్లాకి తీసుకుపోతామని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు ఆ విషయం కూడా పోలీసు వారు అన్నారు వాళ్ళు ససమేరా ఆలో చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది నేను ఒక 10 నిమిషాలు ఉండి వాళ్ళందరినీ మా వెహికల్ ని ఎనకొండ జిల్లా వాళ్ళు ఇంకా కడప జిల్లా వాళ్ళు వచ్చు వాళ్ళందరినీ కూడా సందాయించి మీ మీ గమ్యస్థానం మీరు వాపస్ వెళ్ళిపోండి అక్కడ మీరు సేఫ్ గా ఉండండి మన మన స్టేట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు దీని మీద దయించి మీరందరూ మీరు వాపస్ వెళ్ళండి బెంగళూరులో చల్లగా ఉంటది ఆడే ఉండండి అని చెప్పేసి వాళ్ళందరూ సత్య చెప్పి వాళ్ళందరూ ఎందుకు పంపించి తర్వాత నా వెహికల్ లో నేను మా పిఏ ఇంకా డ్రైవర్ అందరం కూడా రావడం జరిగింది దారిలో వస్తుంటే డిఎస్పీ గారు కూడా ఆపారు గౌరవంగా ఆయన పిలిచారు వెళ్ళి కాఫీ కూడా తాగేసేసి వారి అప్రూవల్ కూడా తీసుకుని నేను ఈరోజు కనిగిరి రావడం జరిగింది వస్తున్నా కూడా మధ్యలో కూడా ఎస్పీ గారితో నేను మాట్లాడాను చిత్తూరు ఎస్పీ గారితో మాట్లాడాను వారి దగ్గర అప్రూవల్ తీసుకుని అతను ప్రకాశం జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి వారి అప్రూవల్ కూడా తీసుకుని కనిగిరి రావడం జరిగింది ఇక్కడ గౌరవ సీఎం గారు రేపు ప్రవేశపెడుతున్న రేషన్ బియ్యం కావచ్చు 1000 రూపాయలు పెన్షన్ కావచ్చు ఇంకా సంక్షేమ పథకాలు అన్ని కూడా నేను